ప్రముఖ టాప్ హీరోయిన్ ఇంద్రజా, అలనాటి అద్భుతమైన నటి. 1990వ దశకంలో ఎంతో చక్కగా అద్భుతమైనటువంటి సినిమాలు చేసింది. కేవలం తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా తన అందంతో అందరినీ కట్టిపడేసింది. సో ముఖ్యంగా తమిళ్, తెలుగుతో బాగా పాపులర్ అయిన ఇంద్రజా ఎంతో అద్భుతమైనటువంటి కెరీర్ని సాధించింది. ఇంద్రజా అసలు పేరు రజతి, కానీ ఆమె ఇంద్రజగానే అందరికీ సుపరిచితం. తన ఫ్యామిలీ లైఫ్ ఎంతో చక్కగా సాగిపోతోంది. ప్రస్తుతం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్లో జన్మించింది. ఎన్నో అద్భుతమైనటువంటి స్టేజ్ షోస్ చేసి బాగా పేరు తెచ్చుకుంది. స్వతహాగా ఆమె ఒక మంచి క్లాసికల్ డాన్సర్, కూచిపూడిలో ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చింది. తద్వారా ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయింది. చైల్డ్ ఆర్టిస్ట్గా రజనీకాంత్ మూవీలో చేసింది. ఆ తర్వాత ఇంద్రజా తన ఫస్ట్ పర్ఫార్మెన్స్ యమలీల సినిమాలో ఎస్వి కృష్ణారెడ్డి గారు అందించిన ఆ సినిమాలో ప్రత్యేకమైన పాత్ర చేసి అందరికీ పేరు తెచ్చుకుంది. అలా మంచి అంతకథని పేరు తెచ్చుకున్నటువంటి ఆమె ఎన్నో సినిమాల్లో లీడ్ యాక్ట్రెస్గా చేసింది. సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చిన ఆమె తర్వాత సీరియల్స్లో కూడా నటించి పెళ్లి చేసుకుంది. ఇక సీరియల్లో ప్రముఖ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి మహమ్మద్ అబ్సర్ సెప్టెంబర్ 7, 2005 పెళ్లి చేసుకుంది. వీళ్ళకి ఒక కూతురు కూడా ఉంది. ఇక తన హస్బెండ్ మహమ్మద్ అబ్సర్ చాలా సీరియల్స్లో హీరోగా చేశారు. అంతేకాదు ఆయన పలు డబ్బింగ్ సినిమాల్లో కూడా ప్రముఖ పాత్రలు పోషించారు. ఇక ఇలా ఎంతో మంచి చరిత్ర ఉన్నటువంటి తను ఒక అందకత్తగా, నిజంగా రంభా ఊర్వశి మేనకలాగా ఇంద్రజ కూడా భూలోక అప్సరసాని పేరొందింది. ఇక కేవలం తెలుగులోనే కాదు, పల భాషలో మంచి పాపులర్ అయినటువంటి ఇంద్రజ తన భర్త గురించిన విషయాలు తెలియజేసేసరికి అప్పుడు అందరూ షాక్ అయ్యారు. కేవలం పేరులోనే కాదు, నిజంగా అందంలో అంతకంత పేరు తెచ్చుకున్న ఇంద్రజ ప్రేమించి ఒక టీవీ నటుడిని పెళ్లి చేసుకుంది. ఆయన కూడా ఒక నటుడు కావడం, వీరికింత బ్యాక్గ్రౌండ్ ఉండడం చూసి సూపర్ అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం జబర్దస్త్కి బెస్ట్ జడ్జిగా కొనసాగుతోంది ఇంద్రజ.